పెంచిన బస్ ఛార్జీలపై వెంటనే తగ్గించారని విజయనగరం జిల్లా చీపూర్పల్లిలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు నిరసన తెలియజేశారు. టీడీపీ కార్యాలయం నుండి స్థానిక బస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ సీఎం డౌన్ డౌన్ పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించారంటూ నినాదాలు చేశారు. అనంతరం కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రౌత్ కామనాయుడు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ పరిపాలన అంతా అక్రమంగానే సాగుతుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా శశిపాలుడి కంటే ఎక్కువే తప్పులు చేశారని, చేసిన తప్పులకి శిక్ష పడే రోజులు ముందున్నాయని అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి నిత్యావసర వస్తువుల నుండి పెట్రోల్ డీజిల్ తో పాటు బస్ ఛార్జీల్లో కూడా మోతం రోగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. పేదవాడిపై ధరల బాదుడే బాదుడు మొదలు పెట్టారని అన్నారు. అధికారంలోకి మూడు సంవత్సరాలు దాటిన పేద ప్రజలకి కొరిగేదేమీ కనబడలేదు. ఒక్కొక్కటి అంచెలంచెలుగా నవరత్నాలని చెప్పి ఒక్క రత్నం కూడా సరిగా ఇవ్వలేక ప్రజల్ని నానా అవస్థలు పెట్టి పేద నిత్యావసర ధరలు పెంచాడు. అలాగే లిక్కరు ధరలు పెంచాడు, ఇసుక ధరలు పెంచాడు, ఆఖరికి ఆర్టీసీ బస్సులకు తాలూకు రేట్లు కూడా ఈరోజు పెంచాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎంత వేగం తెచ్చుదామనే ఆలోచనలో ప్రజలున్నారు. ఎంత వేగం ఎలక్షన్ వస్తే ఓటేసి ఈయన నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారు సీఎంగా చూద్దామని ప్రజలు ఉమ్ములు ఊరుతున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఈ ముఖ్యమంత్రి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా ఏదో అధికారం వచ్చి 151 సీట్లు వస్తే చాలా బాగా చేస్తాడని ప్రజలు నమ్మారు. ఆయన నమ్మి ఓటేశారు. ఆ రోజున ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఏమన్నాడంటే ఏ ఒక్క ఆడపడుచైనా మా ఆడపడుచు మా చెల్లమ్మ మా అక్కమ్మ అని చెప్పి ఒక్కొక్కరికి ముద్దులు పెట్టి చాలా చక్కగా పరిపాలిస్తానని ఓటేసి నన్ను గెలిపించానని చెప్పిన వ్యక్తి ఈరోజు ముద్దులు లేవు పాడు లేదు, ఇప్పుడు ముద్దులే గుద్దుతున్నారు అందరికీ. ఎందుచేతంటే పెంచాడు, పెట్రోల్ ధరలు పెరిగాయి, ప్రతి ఒక్కటి ధర ఎరువులు అన్ని రకాలు కూడా పెంచిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి దక్కింది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకాల మన మంత్రులు ఇక్కడ మన నియోజకవర్గంలో మంత్రిగా వచ్చి ఆయన కూడా ఎక్కడ కనబడతాడో తెలీదు. సంవత్సరానికి 2-3 దఫాలు కూడా కనబడ్డు. మా మంత్రిగా ఉండేటప్పుడు మృణాళి గారు ప్రతి నెల 4-5 సార్లు తప్పకుండా చీపురుపల్లి విజిట్ చేసేవారు. కనీసం నెలకు ఒక్క మారు కూడా కనిపించే దాకా లేదు. ఇక్కడ మంత్రి ఉన్నాడా లేదా ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని ప్రజలకు అనుమానం వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి పేద ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు చేయాలి అని తెలుసుకుంటే బాగుంటుంది. గడపకు వైఎస్ఆర్ పార్టీలు నాయకులు అందరూ వెళ్లారు. ప్రతి ఒక్కరిని కూడా చీవాట్లు పెట్టే ప్రజలు చేస్తుంటే ఇప్పుడు ఎంతైనా మేము డబ్బులు ఇచ్చేస్తాం, ఎమ్మెల్యే గ్రాంట్లు ఇచ్చేస్తామని చెప్పి ఈ రోజునే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎన్ని అబద్ధాలు ఆడతాడు శిశుపాలుడు, 100 అబద్ధాలు ఆడితే వెంటనే వాడికి శ్రీకృష్ణ భగవానుడు చక్రం తిప్పి తల నరికిసినట్టుగా ఈయన 100 కన్నా ఎక్కువే పాపాలు ఎక్కువే ఘోరాలు నేరాలు చేసే పరిస్థితుంది. వెంటనే ఈయన దించితే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కానీ బాగుపడే రోజులు లేవని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పరిస్థితి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే చంద్రపల్లి జైలుకే వెళ్ళిపోతాడనే ఆలోచన ఉంది. అదే అతని ప్రత్యేక తప్పకుండా అదే గత పడుతుందని మీ అందరికీ మనం చేస్తాం.